అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం. తల్లిని గౌరవించేందుకు మదర్స్ డే ఉన్నట్టుగా మాతృభాషను గౌరవించేందుకు కూడా ఒక రోజు ఉంది. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21వ తేదీని మాతృభాషా దినోత్సవంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకోబడుతోంది. దీని వెనుక భాషాభిమానుల ప్రాణత్యాగం ఉంది. భారతదేశము స్వాతంత్రాన్ని పొందిన తదనంతరం రెండుగా విడిపోయినప్పుడు ప్రస్తుత బంగ్లాదేశ్ విడిపోయి అప్పటి తూర్పు పాకిస్తాన్లో ఉర్దూను అధికార భాషగా ప్రకటించడం జరిగింది. బెంగాలీ భాష అధికముగా మాట్లాడుతుండే ఆ ప్రాంతంలో ఆ ప్రకటనను వ్యతిరేకిస్తూ ఉద్యమం ప్రారంభమయ్యింది. ఆ ఉద్యమంలో ఢాకా విశ్వవిద్యాలయానికి చెందిన 4 విద్యార్థులు ప్రాణత్యాగం చేశారు. ఫలితంగా బెంగాలీ భాష కూడా మరొక అధికార భాషగా గుర్తించబడింది. తమ మాతృభాషను కాపాడుకునేందుకు జరిగిన పోరాటంలో ప్రాణాలను కోల్పోయిన బెంగాలీ భాషాభిమాన పోరాట వీరుల జ్ఞాపకార్థం ఐక్యరాజ్య సమితి సాంస్కృతిక విభాగమైన యునెస్కో ప్రతి ఏటా ఫిబ్రవరి 21వ తేదీని ప్రపంచ మాతృభాషా దినోత్సవంగా ప్రకటించి ఆ రోజు ప్రపంచవ్యాప్తంగా భాషలకు సంబంధించిన వేడుకలను జరిపిస్తుంది. భాష అనేది కేవలం మాటలతో మాత్రం రూపొందించినది కాదు, అదే మన జీవితం. భాష అనేది ఒక జాతి యొక్క ప్రత్యేకమైన గుర్తింపుగా ఉంటుంది. భాష లేకుండా మానవ జాతికి ఆలోచనే లేదు. ఆలోచన లేకుండా మనిషి అనేవాడే లేడు. ప్రపంచంలోని ఏ ఒక్క భాష కూడా చాలా సాధారణంగా ఆవిర్భవించలేదు. ఒక్కొక్క భాష కొన్ని వందల సంవత్సరాల పాటు మానవ జాతిలో కలగలిసిపోయి వాళ్ళ యొక్క అనుభవాల ద్వారా మాటలను పొంది వ్యాకరణల ద్వారా సంస్కరించబడి పాటల ద్వారా ఆరాధించబడుతూ కావ్యాల ద్వారా భాష వికాసం తోడై ఆ జాతితో విడదీయరాని బంధంతో అనుసంధానమైపోతుంటుంది. వాటిని మనం నేర్చుకునేందుకు మన తరువాతి తరాలకు నేర్పించేందుకు భాషే తగిన సాధనంగా ఉంటుంది. మాతృభాషను కీర్తిస్తూ ఓడిపోయిన దేశం లేదు. మాతృభాషను బహిష్కరించి విరసిల్లిన దేశం లేదు. ఆలోచన, కార్యాచరణ, పద్ధతి, క్రమశిక్షణ, కళ అంటూ అన్ని విషయాలను మనం భాష ద్వారానే నేర్చుకుంటాము. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సుమారు 7,000 భాషలు మాట్లాడబడుతున్నాయి. ఇంకా కొన్ని వేల భాషలు పొందకుండా మాట్లాడే భాషలుగానే ఉంటున్నాయి. ప్రస్తుతం సంభాషణ రూపంలోనున్న 7,000 భాషలలో సగానికి పైగా భాషలు రానున్న 2-3 తరాలలో కనుమరుగైపోయే ప్రమాదం ఉందని భాషా నిపుణులు వేదన భరితంగా పేర్కొంటున్నారు. కాలానికి తగినట్టుగా ఒక భాష కొత్తదనంతో నింపుకుంటున్నప్పుడే దాని యొక్క ఆయు పరిమితి పెరుగుతుంటుంది. ఆ విధంగా కొత్తదనాన్ని అందుకోలేని ఎన్నో భాషలు కనుమరుగైపోయి దేశవ్యాప్తంగా తిరుగాడుతూ మాట్లాడేందుకు హిందీ నేర్చుకున్నప్పటికీ ప్రపంచంలో కలిసిపోయేందుకు ఇంగ్లీష్ నేర్చుకున్నప్పటికీ మన గుర్తింపును కోల్పోకుండా ఉండేందుకు తల్లి భాషను తప్పకుండా నేర్చుకోవాలి. తల్లి భాషలో విద్యను అభ్యసించడమే పిల్లలకు మంచిదని విద్యావేత్తలు పేర్కొంటున్నారు. మాతృభాషలో విద్యను అభ్యసించే పిల్లలు తెలివితేటలు బాగా వృద్ధి చెందుతుంటాయి. ఇతర భాషలలో చెబుతుండే పాఠాల కంటే తల్లి భాషలో చెబుతుండే పాఠాలను పిల్లలు త్వరగా అర్థం చేసుకుంటారు. దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణ దేవరాయలు, సుందర తెలుగు అని తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి, ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని హార్లెట్ దొర కీర్తించిన భాష మన తెలుగు భాష.
యాసలు వేరైనా మన భాష ఒక్కటే. ఏ దేశమేగినా ఎన్ని భాషలు నేర్చుకున్నా అవేవి మాతృభాషకు సాటి రావు. తెలుగు సాహిత్యానికి 2000 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది. తెలుగు నుడికారము మృదమధురము, భావగర్భితము, అత్యంత హృదయానందకరము. అంతటి మధురమైన భాషలలో మాట్లాడుతూ ఆనందించుదాము. మాతృభాషే ఒక్కొక్కరి యొక్క గుర్తింపు, కాబట్టి మన గుర్తింపును జారవిడ్చుకోకుండా తగిన జాగ్రత్తలను పాటించుకుందాం. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.